సీఎం చంద్రబాబు సహకారంతో బాపట్ల జిల్లాలోని సూర్యలంకను టూరిజం హబ్ గా మారుస్తామని మంత్రి కొలుసు పార్దసారథి అన్నారు బాపట్ల జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి మంత్రులు ఎమ్మెల్యేలు కలిసికట్టుగా పనిచేయాలని చెప్పారు బాపట్ల జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా బాధితులు చేపట్టిన తర్వాత తొలిసారి జిల్లాకు వచ్చిన ఆయనకు కూటమి నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా కర్లపాలెం నుంచి పుచ్చకుర్తిపాలెం వరకు ఉన్న రహదారి గుంతలు పూడ్చే కార్యక్రమంలోని మంత్రి పరిశీలించారు అనంతరం వ్యవసాయ కళాశాల ఆడిటోరియంలోని వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు అలాగే రాజధాని అమరావతి కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని చెప్పుకొచ్చారు ప్రభుత్వం ఏ బ్యాంకుకి వెళ్లినా కూడా మీకు అప్పులు ఇవ్వలేమో మీరు పూర్తిగా ఆర్థికంగా దివాలా తీసిన పరిస్థితుల్లో ఉన్నారు అని బ్యాంకులన్నీ కూడా వెనకొట్టేస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల నమ్మకంతో ఈ రోజు అన్ని ఆర్థిక సంస్థలు ఇంటర్నేషనల్ ఆర్థిక సంస్థలు కానివ్వండి దేశీయ ఆర్థిక సంస్థలు కానివ్వండి అన్ని ముందుకు వచ్చి ఈ రాష్ట్ర అవసరాలు తీర్చడానికి ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వస్తున్న పరిస్థితులు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాయి మన అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్లే కాకుండా ఈ రోజు వరల్డ్ బ్యాంక్ కూడా ముందుకు వస్తుంది మీకు అవి సరిపోకపోతే ఇంకా నిధులు ఇస్తామో అభివృద్ధి చేయండి అని చెప్పేసి ముందుకు వస్తా ఉన్నాయి మిగిలిపోయిన ప్రాజెక్టులు చేస్తానికి ముందుకు వస్తా ఉన్నాయి కాబట్టి ఈ ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడమే కాకుండా పారిశ్రామికంగా అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో వ్యవసాయ రంగంలో మళ్లీ దేశంలో నెంబర్ వన్ నెంబర్ టూ స్థానానికి వెళ్ళేటట్టు ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం చెప్పేసి మనం చేస్తాను గత